ప్రభువైన పరిశుద్ధుడైన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామను బట్టి మీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. నాయన, మీరు మాతో ఉండి మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి మాతో మాట్లాడించి అనేకులకు ప్రభువ వర్తమానమును వివరించి తండ్రి నీ రాజ్యమునకు వారసులుగా చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రశస్త నామందు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మనము ఈ టీవీ ద్వారా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆయనకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆగస్టు 14, 2015న ప్రారంభమైనటువంటి యెహోవా యీరే ప్రార్థన మందిర సందేశములు అనే శీర్షికన వెలువడుచున్నటువంటి వర్తమానములు విని ప్రార్థిస్తూ మాతో సహకరిస్తున్నటువంటి సోదరి సోదరులందరకు ప్రభునామున శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము మనం దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి అంశమును గురించి ఇక్కడ మాట్లాడడానికి ప్రభువే సహాయం చేశారు. ఆ విషయం నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఆదికాండం 3:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వ్రాయబడినది. మరి దీన్ని చూసినప్పుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే ఆయన మాట్లాడారు. అందున దేవుని వాక్యము మానవులను ఆశీర్వదించుటకే ఉద్దేశించబడింది. మరి దేవుడు మరొక స్థలములో ఏమంటున్నాడు అంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయనే ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధత అనగానేమి అనంటే, జారత్వమునకు దూరముగా ఉండుటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మానవునికి సహకారం ఏంటి అంటే, పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు గాను దేవుడు మానవునికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ద్వితీయోపదేశకాండము 5:18 వ్యభిచరింపకూడదు అని ఆయనే చెప్పారు. కనుక వ్యభిచారము అనేటటువంటిది దేవుని చిత్తానుసారమైనటువంటిది కాదు. ప్రియులారా, కనుకనే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆలోచించి ఆయన చేసినటువంటి మరొక ఆలోచన ఏంటి అని అంటే, ఆదామునకు సాటైన సహాయం కావాలి అని ఆలోచించి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి వాని ప్రకట ఎముకలో నుండి ఒక ఎముకను కొంత మాంసమును తీసి దానిని మరలా మరి సరిచేసి ఆ ఎముకతోనూ ఆ మాంసముతోనూ స్త్రీని నిర్మించి ఆదాము దగ్గు తెచ్చి, ఈమె నీలో నుండి తీయబడినది, ఈమెకు నీవేం పేరు పెడతావు అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఆదాము, ఈమె నరులలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని
మరి ఆయనలో నుండి తేబడినటువంటి స్త్రీకి ఆయన నారి అని పేరు పెట్టాడు. ఆమె సర్వమానవాడికి తల్లిగా ఉన్నది గనుక హవ్వా అని మనము ఆమెను హవ్వా అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాము. ప్రియులారా, దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మానవుడు పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత అనగా ఏమి అంటే, జారత్వమునకు దూరముగా ఉండుటే పరిశుద్ధత. జారత్వము వ్యభిచారము అనేటటువంటి రెండు పదాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. జారత్వము అనగా యవన కాలములో సమీపించినటువంటి యవన కాలములో అడుగుపెట్టినటువంటి స్త్రీ పురుషులు అక్రమ మార్గములో అనగా తల్లిదండ్రులకు వ్యతిరేకముగాను సంఘమునకు వ్యతిరేకముగాను అన్నింటికంటే దేవునికి వ్యతిరేకముగాను శారీర సంబంధము కలిగి ఉండి ఒకరితో మరొకరు తమ యొక్క పవిత్రతను చెరుపుకునేటటువంటి కార్యాన్ని జారత్వము అన్నారు. బహుశా నేను చెప్తున్న మాటలు బహుశా మీకు అర్థమై ఉండొచ్చు అనుకుంటాను. ఒక యవనురాలు లేక ఒక యవనుడు సంఘ నిబంధనలను తల్లిదండ్రులను దేవుని వ్యతిరేకించి లేక ఒక యవనురాలు ఇవన్నింటినీ వ్యతిరేకించి తనకిష్టం వచ్చినటువంటి యవనుడు లేక యవనురాలతో ఒకరినొకరు శారీరక సంబంధాన్ని కలిగి ఉండి దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే సహజీవనము అంటున్నారు. ఇలాంటి సహజీవనము కలిగి ఉండుట అనేటటువంటిది దేవుని ఏర్పాటులో కలిగినటువంటిది కాదు, అది దేవునికి విరుద్ధమైనటువంటి విషయము. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒంటరిగా ఉన్నటువంటి ఆదామునకు తన శరీరములో నుండి తీయబడినటువంటి స్త్రీని సహకారినిగా ఇచ్చాడు ఆయన. అందుకని జీవితాంతము వారిద్దరూ ఒక్కటిగా ఉండాలనేటటువంటిది దేవుని ఉద్దేశం. ప్రియులారా, మరి దానిని మొదటి సృష్టిలోనే మొదటి వివాహముగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక వివాహము దేనికి అవసరము, వివాహము ఎందుకు జరిపించవలసి వచ్చింది, ఒక మనుషుడు దేనికి ఎందుకై వివాహము చేసుకొనాలి, ఒక స్త్రీ దేనికి కొరకై వివాహము చేసుకొనాలి అని అంటే, మొదటి కొరింథీ పత్రిక 7:2 అంటుంది, జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఈ విషయం మనం గమనించాలి. పురుషునికి స్త్రీకి, పురుషునికి సొంత భార్య ఉండాలి, స్త్రీకి సొంత భర్త ఉండాలి. మరి జారత్వము చేసేటటువంటి వారికి పురుషునికి సొంత భార్య ఉండదు, స్త్రీకి సొంత భర్త ఉండదు. ఇప్పుడు ఈ తరములో ప్రజెంట్ డేస్లో ఏమంటున్నారు, సహజీవనము అని దానికి ఒక న్యూ నేమ్ ఇచ్చారు. ప్రియులారా, నీ పేరు ఏది మార్చినప్పటికీ ఇది అపవిత్ర కార్యము అనేటటువంటిది దేవుడు మనకు తెలియజేశాడు, ఆయనే తెలియజేశాడు.
అలాంటి వారికి దేవునితో ఎలాంటి సంబంధము ఉండబోదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడే చెప్పాడు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు మరి దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే ఇక్కడ జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. సొంత భార్య, దేవుడు భార్యాభర్తల సంబంధాన్ని పవిత్రముగానే ఎంచారు. దేనికి? వారిని సృష్టించినటువంటిది ఆయనే. పునరుత్పత్తి కార్యక్రమం కొనసాగడానికి భార్య భర్తకును భర్త భార్యకును సహకరిస్తూ వారి యొక్క జీవితమును సాఫల్యం అందించుకోవడానికి అదే తరుణములో వారి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని ఆరాధించడానికి వారు పవిత్రులుగా జీవించడానికి దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిగించి దాన్ని పవిత్రమైన దానిగా ఎంచాడు. అందుకు భిన్నముగా స్త్రీ అయినను పురుషుడైనను ఏ వయస్కుడైనను సరే అందుకు భిన్నముగా వ్యవహరించినప్పుడు అతడు వ్యభిచారి అని వ్యభిచారిణి అని సంబోధింపబడుతూ ఉన్నారు. అలాంటి కుటుంబములో జన్మించినటువంటి పిల్లలు నెమ్మది లేనటువంటి వారుగా క్యారెక్టర్లెస్ పీపుల్గా వారు మన కళ్ళ ఎదుట కనబడడం మనం చూస్తూనే ఉన్నాం. వినారా? ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలు వివాహమునకు పూర్వము జరిగేటటువంటిది జారత్వము, వివాహము అయిన తరువాత స్త్రీ పురుషులు భార్యాభర్తల సంబంధమును విడిచి భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములు నడుపువలను అనేటటువంటి వాక్య నిబంధనను మీరి ఒకరిని ఒకరు మోసగించుకుంటూ సొంత భర్త లేకుండా స్త్రీలు, సొంత భార్యలు లేకుండా పురుషులు తమ ఇష్ట ప్రకారము జీవించటం, ఇది భయంకరమైనటువంటి విషయం. అదీనుగాక ఈ దినాలలో తండ్రులే తమ పిల్లలను భార్యలుగా మార్చుకుంటూ ఉన్నటువంటి విషయాలు దినపత్రికల్లో రావడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు కనురెప్పలాగా తన పిల్లలను కాపాడవలసినటువంటి తండ్రి 14 ఏళ్ళు 7వ తరగతి చదివేటటువంటి తన సొంత కుమార్తెను భార్యగా మార్చుకోవాలని ఈ మాట చెప్పడానికే భయంకరంగా ఉంది. ప్రియులారా, అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. కారణం ఏంటంటే జారత్వము జరుగుతున్నది. ఈ జారత్వమును రూపుమాపడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీళ్ళారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మరొకటి ఏంటంటే సామెతల గ్రంథము 7వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మీరు చదువుకున్నట్టయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తలగనీయకము, దారి తప్పి అది నడుచు మార్గములోనికి పోకుము. వీళ్ళారా,
ఈ దినాల్లో యవనస్తులను మనం చూసినప్పుడు పురుషులే కాదు స్త్రీలే కాదు అనగా యవన బాలికలే కాదు యవన యవనస్తులు మరి పురుషులే కాదు అందరూ కూడా చెడిపోయి శారీరక క్రీడలో వారి యొక్క ఆయుష్కాలము కనీసము 30 సంవత్సరాలైనా జీవించలేనటువంటి స్థితిలోనికి దిగజారి వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, జార స్త్రీ మార్గముల తట్టుని మనస్సు తొలగనీయకము. యవనులారా, విద్యావంతులు కానీ విద్యాహీనులు కానీ ఎవరైనా సరే, నల్లవారైనా తెల్లవారైనా ఎలాంటి వారైనా, దేవుడు యవన కాలములో తమ యొక్క పవిత్రతను కాపాడుకోవటకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఆయన ముందుగానే ఆలోచించాడు. ఆయన యొక్క ఉద్దేశముల ప్రకారము మానవాళి నడిచినట్లయితే పవిత్రులుగానే ఉంటారు, పవిత్రులుగానే ఉంటారు. అందుకని ప్రభు వారు ఇంకొక మాట చెప్పారు. సామెత గ్రంథము 5వ అధ్యాయం 15 నుండి 20 వచనములు మనం చూసినట్టయితే, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉపుకు జలము త్రాగుము. ఇక్కడ ఈ సొంత కొండ అనేటటువంటిది భార్యకు వర్తిస్తుంది, అలాగే నీ సొంత బావి అనేటటువంటిది కూడా భార్యకి వర్తిస్తుంది. కనుక నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉపుకు జలములు త్రాగుము. అనగా యవనులైనటువంటి పురుషులకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యు మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వైఫ్. నీవు నీ సొంత భార్యను కలిగి ఉండి నీకున్నటువంటి శారీరక ఇచ్ఛలను ఆమయందు మాత్రమే తీర్చుకొనాలని దేవుడే ఒక మార్గాన్ని నీకు ఏర్పాటు చేశాడు. కానీ ఈ దినములలో సినిమాల వలన, టీవీల వలన, సెల్ ఫోన్ వలన, ఇంటర్నెట్ వలన అనేక విధములైనటువంటి భ్రష్టమైనటువంటి కార్యములను చూచి మనుష్యుడు తమ శారీరక క్రియలకు దిగజారిపోయి నరక పాత్రులుగా తమ జీవితమును కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుకని దేవుని వాక్యము సాయంత్ర గ్రంథము 5వ అధ్యాయము 20 వచనములో దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేల బద్ధుడు అయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుందువు. చూడండి ప్రియులారా, ఇది సాక్షి అనే పత్రిక జూన్ 17వ తేదీన పత్రికలో వచ్చినటువంటి విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ వివాహేతర సంబంధం వద్దన్నాడని అనే హెడ్డింగ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రియునితో కలిసి కొడుకును చంపిన తల్లి, సాక్షాత్ హతుని తోడల్లుడే తల్లి ప్రియుడు, పొలంలో చెట్టుకు ఉరేసుకున్న చిత్రీకరణ, ఘోరాన్ని కళ్ళారా చూసిన తండ్రికి హెచ్చరికలు, పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవం,
కేసు వివరాలు వెల్లడించిన దర్శి డిఎస్పి శ్రీ రాంబాబు. ప్రిల్లారా, చూడండి, తన తోడల్లుడు యొక్క తల్లి, తన తోడల్లుడు యొక్క తల్లితో సంబంధం పెట్టుకున్నాడు. అంటే వానికి కూడా తల్లి అవుతుంది కదా. ఆయనను ఈ మాత్రము ఇంగిత జ్ఞానము లేనటువంటి ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ వారి యొక్క ఈ స్త్రీ తన భర్తను కలిగి ఉన్నది, తన కుమారుడు ఈ విషయము తెలుసుకొని ఆమెను ఇలాగ చేయవద్దని హెచ్చరించినందుకు తను ఎవరితోనైతే జీవిస్తున్నదో అతను ఆమె ఇద్దరు కలిసి తన సొంత కుమారుని హత్య చేశారు. అందుకని ఎలాంటి భయంకర కార్యములు జరగకుండా లాగున పరిశుద్ధ గ్రంథము మానవాళికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే వ్యభిచరింపవద్దు. ఈ వ్యభిచారమును అరికట్టడానికై దేవుని ఆత్మ ముందుగానే తన వాక్యము మన కొరకు సిద్ధపరిచి బైబిల్ రూపములో, అనగా పరిశుద్ధ గ్రంథ రూపములో మనకు ఆయనే సృష్టికర్తే అందించాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మానవునికి 70 సంవత్సరాలు సగటు ఆయుష్కాలం ఇచ్చాడు. ప్రారంభంలో 930 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము జీవించడానికి దేవుడు అనుమతించాడు. అయితే మానవుడు భయంకరమైనటువంటి రీతిలో దేవునికి వ్యతిరేకముగా జీవించడానికి ప్రారంభించిన తరువాత క్రమక్రమముగా వాని ఆయుష్కాలము తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సగటు ఆయుష్కాలము ఎంత చెప్పబడిందంటే నరుని సగటు ఆయుష్కాలము లేక నరుని జీవిత కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను ఆయాసమే దుఃఖమే. ప్రియులారా, 70 సంవత్సరములు సగటు ఆయుష్కాలాన్ని దేవుడిచ్చినప్పుడు ఈ దినాలలో మరణించినటువంటి వారి యొక్క లెక్కలు చూస్తే కనీసం 25 సంవత్సరాలు కూడా ఆనందంగా జీవించినటువంటి దాఖలాలు లేనటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. 70 సంవత్సరములు దేవుడు సగటు ఆయుష్కాలం ఇస్తే కనీసం 30 సంవత్సరాలు కూడా నిండకుండగానే మనుషులు మృతి చెందుతూ ఉన్నారు. దీనికి కారణం దేవుని యొక్క నిబంధనను మీరుటే. ప్రియులారా, చూడండి, ఈ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25 నుండి మనం చూస్తే 25వ వచనం అంటుంది, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. దాని అని సంబోధించబడింది. దేని? వ్యభిచారిణిగా ఉన్నటువంటి స్త్రీ. అందుకని వ్యభిచారిణిగా ఉన్నటువంటి స్త్రీ యొక్క చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకుని కొననీయకము. నిన్ను లోపరుచుకొననీయకము. ఇక్కడే వచ్చింది చిక్కు. వ్యభిచారిణి కన్ను గీడుతూ సైగ చేస్తూ మరి యవనులను తన వలలోనికి లాక్కుంటుంది. బుద్ధి లేని పడుచువాడు తనను సమీపిస్తాడు. వాడు ఆమె వెంట ఎలాగ వెళ్తాడు అని అంటే, ఇక్కడ దేవుని వాక్యము
సెలవిస్తుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8 నుండి కొన్ని వాక్యాలు చదువుతున్నాను. సంధ్య వేళ ప్రొద్దుగురింకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. ఎవడు వీడు? బుద్ధి లేని పడుచువాడు. ఎందు నిమిత్తము? వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకటే వారిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సొంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వారిని ముదు పెట్టుకొని, అది వాణ్ణి పట్టుకొని ముదు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మృక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకొనిను, తాను పలికిన ఇచ్చకప మాటల చేత వాణిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువులు వదకపోవున్నట్లును, పరులో చేతిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవున్నట్లును, తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంటబోయెను. అదే ప్రియులరా, ఈ వార్తాపత్రికలో ఉన్నటువంటి విషయం మనం చూసినప్పుడు, సొంత తల్లి తన కుమారుని హత్య చేసింది, వ్యభిచారమునకు కుమారుడు అడ్డు వచ్చాడని. అలాగే ఎంతోమంది ఈ అక్రమ సంబంధము కలిగి దేవుని యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించి, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి, సంఘ నిబంధనలను లెక్క చేయక, ఇదిగో తమ శరీరములను అపవిత్రపరచుకున్నట్టున వారి యొక్క జీవితము మనం చూస్తే, దేవుని వాక్యం అంటుంది దాని ఫలితముగా నీకేమొచ్చింది? మరణం వచ్చింది. అందుకని అన్నాడు యేసు ప్రభు, ఇదిగో పాపము భారమును మోసుకుని చిన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీకు వచ్చేటటువంటి సమస్తమైనటువంటి శోధనలు, అపవాదములు, నిందలు, ఈ లోకంలో నీవు కలిగేటటువంటి ప్రతి ఆపద నుండి నేను నిన్ను వేరు చేసి నా రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి నా కుమారునిగా, కుమార్తెనిగా నిన్ను అంగీకరిస్తున్నానని చెప్పుచున్నటువంటి మహాకృప కలిగిన దేవుడైన యేసుక్రీస్తును నీవు నమ్మినట్లయితే ఈ భయంకర మరణము నుండి నీవు విడిపించబడతావు. పరిశుద్ధ పట్టణములో నీవు దేవుని రాజసింహాసనం మీద నీవు కూడా కూర్చోవటానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంగీకరిస్తావా? అలాగైతే నీవు ఉన్న స్థలములోనే దేవా పాపిని నన్ను కరుణించి క్షమించమని ఒక మాట హృదయపూర్వకంగా పలుకగలిగినట్లయితే నీ జీవితం మారిపోతుంది, నిత్యరాజ్య వారసత్వం నీది. అలాంటి కృప దేవుడు ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక. కృపగలదు తండ్రి, ఈ వర్తమానం మీది ప్రభువ, మీరే మాట్లాడించారు, మీరే ప్రబంధాన్ని బోధించండి, వివరించండి. అనేకులు పాపం నుండి విడిపించబడి పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రశస్త నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.